విశాఖ జిల్లా గాజుబాకలో ఓ కిలాడి మహిళ ప్రియుడితో కలిసి దారుణాలకు ఒడిగడుతోంది। ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ అనే యువకుడితో రేణుక సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది। చివరకు ప్రేమ పేరుతో ప్రసాద్ను పెళ్లి చేసుకుంది। కాపురం కోసం అంటూ ప్రసాద్తో పాటు లక్నో వెళ్లిన ఆమె జీవీఎంసీలో జాబ్ వచ్చిందంటూ ప్రసాద్కు మస్కా కొట్టి విశాఖకు వచ్చేసింది। తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ వివిధ సందర్బాల్లో 90 లక్షల రూపాయల వరకు అతనికి టోపి పెట్టింది। తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు। భారత బ్యాడ్మింటన్ తార పివి సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు। సింధును చిరంజీవి హైదరాబాద్లోని తన నివాసానికి ఆహ్వానించారు। కుటుంబ సభ్యులు ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు। రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు అద్భుత ఘనత సాధించిందని ఆయన కొనియాడారు। ఇది నా బిడ్డ సాధించిన విజయంగా భావించి సింధును సత్కరించారని చిరంజీవి అన్నారు। నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు। శుక్రవారం నాలుగు ఆలయాల్లో హుండీలు పగలగొట్టి చోరీకి దొంగలు ఈరోజు పడమటి కంభంపాడులోని రామాలయంలోని నగదును ఎత్తుకెళ్లారు। దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు।